శుభోదయం మీరైతే రాజు ఈరోజు ఇది ఘనజీవార్తం తయారు చేస్తున్నాం ఈ పేడది దగ్గర దగ్గర ఒక 200 కిలోలు ఉంటది అందాజుగా దీన్ని మనం ఇప్పుడు ఇక్కడ చూడండి మొదట ఇట్లాగా ఆవు మూత్రం చలకరించి ఇట్లా బాగా ఫిక్స్ చేసుకోవాల ఆవు మూత్రం చలకరిస్తున్నాం కదా ఇట్లా మొదటగా ఇట్లా ఫస్ట్ లో ఇట్లా ఆవు మూత్రం వేసుకొని ముందుగా ఈ పేడలోకి ఇట్లా ముందుగా వేసుకొని ఇట్లా తయారు చేసుకోవాలి చూడండి ఆ పారతలాగా అదంతా అట్లా చేసుకోవాలి ఈ మూత్రాన్ని మిక్స్ చేసుకుంటూ ఇట్లా చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం పిండేస్తాము ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇలాగ ఆవుమూత్రం బాగా చిలకరించాలి ఇట్లాగా చేసుకోవాలి ఆవుమూత్రంలోకి బెల్లం వేస్తే పవర్ వెళ్ళిపోతుంది అదే ఆవుమూత్రం ఇట్లా పేడలో ముందుగా కలిపేసిన తర్వాత దానిపైన బెల్లం వేసుకుంటే పేడలోకి ఆ బెల్లం పవర్ శక్తి అంతా సరిపోతుంది మూత్రం లేకేసిన తర్వాత పవర్ వెళ్ళిపోతుంది అప్పటికి పేడలో కలిపినప్పటికి వేరే విధంగా అవుతుంది అనమాట అట్లా మూత్రంలో ఎప్పుడు కూడా బెల్లం కలపరాదు నీళ్ళు కూడా ఘనజీవార్తంలోకి ఎక్కడ కూడా కలపరాదు ఇప్పుడు ఈ పిండిని ఇలాగా ఆ పైన ఇలాగా ఆ పిండిని వేస్తామన్నమాట పౌడర్ని బి ఇంకా తీసుకురంగారు ఇప్పుడు ఈ విధంగా పౌడర్ అంటే ద్విదళ పిండి వేసిన తర్వాతనే ఆఖరిలో బెల్లం పౌడర్ పైన వేసుకోవాలి ముందుగా బెల్లం వేస్తే మూత్రం కలిపింటాం కదా ఆ తడికి అక్కడే ఫిక్స్ అయిపోతుంది ఈ పొడిలో బెల్లం పైన వేయడం వల్ల ఆ తడి లేకుండా ఈ పౌడరు దానిపైన బెల్లం పడితే ఆఖరిలో బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఇది బెల్లాన్ని అలా పౌడర్ మీద చిలకరిస్తున్నాం బెల్లం కూడా చాలా ఇట్లా పిండిగా ఉంటూ బాగా కలిసిపోతుంది ఘనజీవార్తంలోకి పొడి బెల్లం చాలా అవసరం ద్రవజీవార్తంలోకి కొద్దిగా బెల్లం మెత్తగా ఉన్నా కూడా ఆ నీళ్ళలోకి పడుతుంది లిక్విడ్ కలుగుతుంది మెత్తగుండే బెల్లం ఘనజీవార్తంలోకి ఆవుమూత్రంలోకి వేసి నీళ్ళలోకి వేసి అట్లా చేయరాదు ఆ పొరపాటు చేయరాదు అంగే తర్వాత బెల్లం వేసిన తర్వాత ఆఖరిలో మట్టి వేస్తాం మళ్ళీ కలిపి కుప్పకేస్తాం ఇప్పుడు తర్వాత అదంతా అట్లా రబ్ చేసి ఆ పిండి బెల్లము ఆ మూలకేసేసేయాలి అక్కడ కుప్పగా వేస్తాం ఇప్పుడు మట్టి వేస్తున్నాం ఇది ఓకే ఇప్పుడు ఈ కుప్ప మీద గోని సంచి ఇలా అలా కప్పెట్టేస్తాం అనమాట కుప్ప గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం సార్ నేను గదం వెంకటయ్య మహబూబ్ నగర్ తెలంగాణ మహమ్మదాబాద్ వరికి జీవామృతం వదులుతున్నాం సార్ ఈ వరి వచ్చి 70 రోజులైంది సార్ ఇది గోదావరి ఇసుకలు అందరికి ధన్యవాదాలు సార్ ఇది గోదావరి ఇసుకలు అంతా ఏమి కర్ర రంపుతుంది అలాగా